జేబ్రాండ్ కల్తీ మద్యంను నిషేధించాలని చిత్తూరు జిల్లా కేవీబీపురం మండల కమిటీ సభ్యులు రామంజుల నాయుడు అధ్యక్షతన టీడీపీ శ్రేణులు స్థానిక వైన్ షాప్ వద్ద నిరసన తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు కూడా మేము ఏ రోజు తప్పు చేయలేదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు చేయలేదు. బావాడి ఎవరు తప్పు చేయడం లేదు. ఎవరు చంద్రం పట్టలేదు. ఎవరు చంద్రం తోలుకోలేదు. మేమందరం హుతాత్మగా ఉన్నాం. ఈరోజు కూడా మూడో చెప్తే ఏదో చేసే పరిస్థితి వచ్చేస్తాం. మేము చేతులు దండం పెట్టి ఒకటే వినవించుకుంటాం. అధికారులు మమ్మల్ని కొట్టుకో. మేము కూడా మానవులమే. మేము కూడా ఒకప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు చంద్రరామారావు ముఖ్యమంత్రిగా, దాదాపు 21 సంవత్సరం ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుని తీసుకొని ఉంటాం. అటువంటి వాళ్ళు మమ్మల్ని మేము తప్పు చేసుకోవడం కాదు. వెనక పరిశీలన చేయండి. ఇచ్చిన పరిస్థితిని ఆధారం చేసుకొని ఇబ్బంది పెట్టాలి. ఎవరో చెప్తే ఎవరో చెప్తారనే ఉన్నది, ఎవరో చెప్తారనే ఉన్నది అది కాదు. అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ వ్యక్తి ఈరోజు ఒకసారి చేసుకొని ఈరోజు ఆడబిడ్డల కృష్ణులు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు పుట్టాయిగూడి అనే ఒక ఊరిలో దాదాపు కల్తీ సారాయి జంగారెడ్డిగూడెం గ్రామంలో కల్తీ సారాయి ఒక మున్సిపాలిటీ అది వాళ్ళ కల్తీ సారాయి దాదాపు చనిపోతే సత్యమరణాలంట కల్తీ సారం లేకుండా చేస్తానని కదా. కల్తీ సారం లేనే లేదు. మరి ఆ మొదటి రోజు ఆ యక్షేత్రం పోయి కొన్ని లక్షల లీటర్ల కల్తీ సారాన్ని ధ్వంసం చేస్తే అది అంత అబద్ధం అంటారు. మనం ఏ విధంగా ఆయన చెప్పాలా, ఏ విధంగా మన ప్రతిపక్షం చెప్పాలనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు అసెంబ్లీలో నుంచి. ఉండే 16 మందిని కూడా సస్పెండ్ చేసి మీరు మీ తప్పు మాట్లాడుతున్నారని స్పీకర్ ఒక పక్క, ఆయన ఒక పక్క ఆరోపణ అవుతున్నారని నేను దాన్ని మంచి చెట్టు ఆలోచన చేసి ఏది ఇంప్లిమెంట్ చేయాలా, ఏది ఇంప్లిమెంట్ చేయకూడదు అనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్రం. ఈరోజు మేము మద్యపాన్ని నిషేధం చేస్తాము. నేను ఆ రోజు ఆరోపణలో రక్తం ఇదేనే సరే మద్యపాన్ని నిషేధం అని చెప్పేసి ప్రభుత్వం రేపు వచ్చినారు. మహిళలు ఎంతోమంది ఆశపడి వేసినారు. మన భర్తలు తాగేది నింపేస్తారు. మన కుటుంబాలన్నీ బాగుంటాయి. మన కుటుంబాలు బాగుంటాయి. పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటే చదువులు వస్తాయి. చదువుకుంటే అభివృద్ధిలోకి వస్తామనే ఉద్దేశంతో మహిళలు కూడా సంతోషపడి ఆయన పోటీ అయినారు. మరి ఈరోజు ఆ మహిళలు తాళిపోటే తెలుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నాటు సారాయి, ఎక్కడ పడితే అక్కడ మద్యం బ్రాండ్లు. ఏమండి ఆ రోజు 50 రూపాయలు క్వార్టర్, ఈరోజు 200 రూపాయలు అమ్ముకొని మీరు అమ్ముకుంటారు. మీరు అమ్ముకునేదే కాకుండా మీ నాయకులు కొంతమంది వాళ్ళ ఇళ్లలో పెట్టి అమ్ముకుంటారు. టైం అయిపోయినా కూడా ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. నాయకులు కూడా ప్రాణం చంపుకుంటారు. మీ పనిచేసే వాళ్ళు ప్రాణం చంపుకుంటారు. మీ ఓటేసే వాళ్ళు ప్రాణం చంపుకుంటారు. మీరు అందరినీ ప్రాణం చెప్పమనేసి అని చెప్పి మాత్రం మీరు మాత్రం ఎక్కడ బ్రాంతి లేదు, ఎక్కడ మద్యపానం లేదు, ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, ఎక్కడ సారాయి లేదు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటారే కానీ ఈ రాష్ట్రంలో మద్యపానం లేదు. ఊరు చెప్పండి ఒకటి. మీ రోజు ఎందుకైనా రేట్లు పెంచారంటే తాగే తగ్గించేస్తారని మేము రేట్లు పెంచాం. ఎక్కడండి విరుద్ధం? ఉప్పి ఉప్పి ఎందుకైనా పిల్లని అడిగితే తినే తగ్గిస్తానని ఉప్పే పెట్టున్నారు. దేశం ఏంది ఎందుకంటే అబద్ధాలు చెప్పుకునేది? దానివల్ల ఏం ప్రయోజనం? తాగేది కూడా తగ్గిస్తున్నాడు. మీరు రేట్లు పెంచినా కూడా పెళ్ళాల మేళ్ళలు పుస్తలు చెప్పుకొని ఆ పుస్తలు అమ్మేసి ఆ రేట్లు మద్యాన్ని తాగుతున్నారు. లేకుంటే ఈ సారాయి నాటు సారాయి కాల్చే ఉంటుంది. ఆ సారాయి మీరు ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయడం లేదు. ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి ఆ తెలుగుదేశం వాళ్ళని లోపల మీ ఓడ చేసే అరాచకాలు కానీ మీ ఓడ చేసే అభివృద్ధి కార్యక్రమం ఆటంకాలు కానీ ఏది కూడా చేయలేదండి. సభ మరి ఎందుకు మీరు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అధ్యక్షం చేస్తున్నారు? ఈ రాష్ట్ర పరిపాలన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మరి శ్రీశైలంలో వీలు అయిపోయి కరెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? కరెంట్ ఎందుకు కట్ చేసి ఇస్తున్నారు? ఒకప్పుడు వర్షాలు లేకపోతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 29 గంటల సేపు వ్యవసాయం ఇచ్చినాడు. ఇళ్లకు వచ్చి నిరాటంగా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు వర్షాలు విపరీతంగా పడినాయి. ఎక్కడ పంటలు పడినాయి? ఆ పంటలకు గిట్టుబాటు ధర లేదు. మేము కొంటామంటారు, మీరు కొనేది లేదు. మేము కొనే అయినా ఉంటారు, కొంటారు. కొంటే డబ్బులు డబ్బు అడిగితే జైల్లో పెడతారు. ఇది మీ శాస్త్రం. అడిగిన వాడిని అందరినీ శిక్ష పాలు చేసుకుంటూ వాళ్ళు అనదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈరోజు మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలా ఒక్కరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఈ మాట్లాడితే ఒక పచ్చి రోజుల్లో